ఫ్రెండ్స్ ఈ రోజు మనం గట్కేసర్ దగ్గర ఉన్నాము ఇప్పుడు ప్రెజెంట్ అయితే సో ఎక్కడికి వెళ్తున్నాము అంటే తిరుపతి రైడ్కి వెళ్తున్నాము శ్రీశైలం మహానంది తిరుపతి మేబీ మ్యాక్సిమం ప్లేసెస్ అయితే కవర్ చేస్తా ఈ రైడ్లో సో ఎట్లా అంటే నేను ప్లస్ జీవికే గారు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అతను వస్తున్నాడు సో అతను నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాము సో ఎట్లా అంటే ఇక్కడ నేను ప్రజెంట్ ఇప్పుడు గట్కేసర్ దగ్గర ఉన్నా కదా ఇక్కడ ఆయన ఆల్రెడీ వచ్చేసి ఉన్నారట సో ఇక్కడ నుండి ఇద్దరం కలిసి వెళ్తాము నేను వరంగల్ నుండి వచ్చేసరికి నాకు లేట్ అయిపోయింది సో ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి అప్పుడే మీకు ఎప్పటికప్పుడు నా వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి దేనికి అది షేక్ అయితే అని కొద్దిగా స్టెబిలిటీ లేదు దీనికి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే జీవికే గారు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ కలిసిండు సో ఇద్దరం కలిసి వెళ్ళిపోతున్నాం సో ఇప్పుడు మేము రింగ్ రోడ్డు పక్కన ఇంకో సర్వీస్ రోడ్డు ఉంటుంది కదా సో ఈ సర్వీస్ రోడ్డు మీద వెళ్తున్నాము సో ఈ సర్వీస్ రోడ్డు మీద నియర్ అబౌట్ 20-25 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటాను నాకు తెలిసి సో 20-25 కిలోమీటర్స్ తర్వాత మనకు శ్రీశైలం వెళ్ళే రోడ్డు వస్తుంది సో అక్కడ నుండి లెఫ్ట్ టర్న్ తీసుకొని వెళ్ళిపోవడమే ఇంకా డైరెక్ట్ నాకు తెలిసి మేము ఆక్కుంటూ ఆక్కుంటూ వెళ్తాం కాబట్టి 4 అవుతుంది కావచ్చు ఈవినింగ్ చూడాలి అనైతే చాలా ఫాస్ట్గానే వెళ్తున్నాడు చెప్పాలి మెల్లగా వెళ్ళమని సో గూగుల్ టైం కన్నా ఒక గంట లేట్ అయినా మంచిదే కానీ మెల్లగానే వెళ్దామని ప్లాన్ చేస్తున్నా ఎందుకంటే అసలు సిచ్యువేషన్స్ బాగాలేవు పాపం సుధీర్ కుమార్కి జరిగిన సంఘటన చూస్తే మాత్రము నాకైతే మస్తు బాగా అనిపించింది సేమ్ అదే రూట్లో జబల్పూర్ మనము ఏది ఢిల్లీ వ్లాగ్ చేసినాము కానీ మనకు అంత డిస్టర్బెన్స్ అయితే ఏం కాలేదు మొత్తానికైతే పాపం అతను మరి ఎందుకో నిద్రపోయి అట్లా తోలిండు కాబట్టి మేబీ అట్లా అయిందేమో అనుకుంటున్నారు కానీ అసలు సిచ్యువేషన్ ఏందో అసలు ఇప్పటివరకైతే నాకైతే తెలియదు చూస్తా శ్రీశైలం వెళ్ళిన తర్వాత అసలు ఏమైంది ఏందనేది ఒకసారి చూస్తా సో సుధీర్ భయ్య రిప్ మొత్తానికి అయితే ఇప్పుడే శ్రీశైలం హైవేకి ఎక్కేసినాము జీవికే పోతాండు టిఫిన్ చేసినాం ఇక్కడ స్వాగత్ హోటల్ బాగానే ఉంది ఓకే నో ప్రాబ్లం టిఫిన్ ఇడ్లీ వడ తిన్నా సో అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది మీకు ఆ బ్రిడ్జ్ దగ్గర నుండి ఇటు లెఫ్ట్ సైడ్ టర్న్ అయినాము సో ఇది మొత్తం టోటల్గా శ్రీశైలం హైవే సో ఇక్కడ నుండి 200 కిలోమీటర్స్ ఉంది శ్రీశైలం శ్రీశైలం హైవేలో ఫస్ట్ టైం టోల్ గేట్ కడతాల్ టోల్ ప్లాజా కడతాల్ రోడ్లు అయితే బాగానే ఉన్నాయి ఓకే సో ఫస్ట్ టైం టోల్ ప్లాజా టచ్ చేసినాం శ్రీశైలం రోడ్లో సో ఈ రోడ్డు స్ట్రైట్గా శ్రీశైలమే మధ్యలో ఉమామహేశ్వరం టెంపుల్ ఉంటుందట సో అది నాకు కూడా తెలియదు ఇప్పుడే జీవికే చెప్పిండు ఫ్రెండ్స్ బండి కొద్దిగా ట్రబుల్ ఇచ్చింది ఇక్కడ తమ్ముడు చేస్తుండు కానీ మంచి పనోడు తెలియదు తమ్ముడు బాగా చేస్తుండు మంచిగా అయ్యో వీడు కింగ్ నాగార్జున పులి వీడు చూస్తే భయపడుతుందట వీడు ఇగో వీడేమో మనతో నేను అత్తడా అన్నాడు మరి శ్రీశైలం అడవిలోకి అత్తా అన్న నీతో తీసుకోబోరా అంటున్నాడు అత్తవనా నీ మాతోటి ఏ రాయింగ్ కాదు ఏ ఛానల్ అక్కడ ఉన్న చూడు కేఎన్ఆర్ వరంగల్ రైడర్ కేఎన్ఆర్ వరంగల్ రైడర్ సబ్స్క్రైబ్ చేయి ఇద్దరు ఏంటి తమ్ముడు చూడొచ్చు ఇక యూట్యూబ్ ఉన్నదా నీకు యూట్యూబ్లో వస్తుంది చూడరు నువ్వు కూడా వస్తావు ఇప్పుడు వీడియో ఇస్తాను
సాయంత్రం వస్తది వస్తావు పక్కా అయితే రెండు ఛానల్ వస్తాయి ఇప్పుడు మనం దిండి దగ్గర ఉన్నాము సో ఇక్కడ ఏందంటే ఇది ఒక ట్యాంక్ బండ్ లాగా సో చాలా మంది మోటో బ్లాగర్స్ కూడా ఇక్కడికి వచ్చిల్లు నాకు ఇక్కడ అంటే యాక్చువల్గా ఇది అన్ఎక్స్పెక్టెడ్లీ ఇట్లా వస్తుంటే ఇది ఒకసారి చూసిన ఇక్కడ నుంచి అలా ఒక డ్రోన్ వ్యూ ఉంది బయాస్ అని యాదవ్ అన్నది సో అది ఇదే అనుకున్నా మ్యాక్సిమం అది ఇదే కావచ్చు అని అనిపిస్తుంది సో అందుకే ఆగి పైకి వచ్చేసిన ఇది చూడండి ఇటు పక్కన రోడ్డు ఇటు పక్కన టోటల్గా చెరువు మరి ఇది ఏంటిదో తెలియదు పెద్దగా ఉంది ఇది వెరీ నైస్ ఇట్ ఈస్ చూడడానికైతే చాలా బాగుంది లొకేషన్ ఎక్సలెంట్ లొకేషన్ దిస్ ఈస్ అస్సలు మామూలుగా లేదు ఒక రేంజ్లో ఉంది ఏమేం బ్రో మస్తు ఉన్నది బ్రో నిజంగా సూపర్ ఉంది అవును అది మొత్తం మత్తడి పడుతుంది కావచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇది అయితే దిండి ఇది అయితే మినీ ట్యాంక్ బండ్ లాగా ఇక్కడి నుంచి అక్కడ దాకా కట్టిల్లు సో ఇదైతే అది వ్యూ అయితే సూపర్ ఉన్నది ఎక్సలెంట్ ఉన్నది మీరు ఒక్కసారైనా ఇక్కడికి రచ్చి చూడొచ్చు నో ప్రాబ్లం బాగుంటుంది ప్లేస్ అయితే చాలా బాగుంది వెదర్ కూడా ఇక్కడ మంచిగా గాలి అయితే చల్లగా వస్తుంది చాలా చల్లగా ఉన్నది అవు ఇది బాగా గాలి ఎక్కువైంది కొద్దిగానే ఉండాలి కావచ్చు ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉమామహేశ్వర టెంపుల్ రూట్లో ఉన్నాము సో మామూలుగా శ్రీశైలం వెళ్ళాలంటే ఆ రూట్లో వెళ్ళాలి అక్కడ చూడండి మీకు గుట్ట కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో సో ఆ గుట్ట మధ్యలో నుంచి వెళ్ళి మనకు రోడ్ అయితే ఉంది మీకు చూపిస్తాను రోడ్డు మనకు క్లియర్గా కనిపిస్తుంది ఒక బస్సెస్ ఇట్లా వెళ్తున్నాయి అక్కడ నుండి మీరు చూడొచ్చు వెహికల్స్ వెళ్ళడం ఆ గుట్ట మధ్యలో నుంచి వెళ్ళి రోడ్ వేశారు మొత్తము సో ఆ గుట్ట మీద నుంచి వెళ్ళాలి మనం ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి అక్కడ మీకు కనిపిస్తుంది కదా గుట్ట పైన అక్కడ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం అది సో మనం ఇప్పుడు ఈ గుట్ట ఎక్కాలి సో శ్రీశైలం వెళ్ళే రూట్లో మీరు ఎప్పుడన్నా శ్రీశైలం వెళ్తే కంపల్సరీ ఇక్కడికి ఉమామహేశ్వర స్వామి టెంపుల్ కూడా రండి ఇది ఎక్సలెంట్ టెంపుల్ ఇది కూడా బాగుంటుందట సో ఒకసారి నేనైతే వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం కాకపోతే నేను యూట్యూబ్లో వీడియో చూశాను నాకైతే బాగా అనిపించింది అందుకే వెళ్తున్నాము సో కంపల్సరీ మీరు కూడా శ్రీశైలం వెళ్ళడానికి వస్తే ఇక్కడికి కూడా వచ్చి ఇక్కడ కూడా దేవుడిని దర్శనం చేసుకొని వెళ్ళచ్చు హ్యాపీగా ఇప్పుడు మనం గుట్ట ఎక్కుతున్నాము చైనా చేపితే అయిపో ఏం ఘాట్ రోడ్ నాయనా ఘోరం పరిస్థితి ఒకటేసారి ఇట్లా వచ్చింది టర్నింగ్ ఫస్ట్ గేర్ లెక్కిపోయాలి ఇక బండిని కష్టమే ఇట్లయితే అబ్బా ఎంత పెట్రోల్ అయిపోతుందో కొండ పైకి దారి బాగానే ఉన్నాయి కానీ ఇక్కడ డేంజర్ ఉండేది పరిస్థితి అబ్బరా బాబోయ్ ఎక్కిపిస్తాను మరి బండి అయితే సిద్ధం అమ్మా ఈ టర్నింగ్ ఏంది ఇంత ఘోరమా చాలా డెడ్ టర్నింగ్స్ పెట్టారు కొద్దిగా స్లో పెడితే బాగుంటుంది మరి ఇంత ఘోరమా ఎందుకంటే ఫాస్ట్గా వస్తే కథమే ఇంకేముంటుంది టర్నింగ్స్ చాలా ఘోరంగా ఉన్నాయి కొద్దిగా ఈ
టర్నింగ్ చూడండి ఎట్లా బండి బైకులు ఆటోలు కార్లు కొండపైన జాగ్రత్తగా నడపాలి పార్కింగ్ దగ్గరనే చెప్పులు వదలండి దొంగలు ఉన్నారు జాగ్రత్త ఎక్కడ లేరు దొంగలు అంతటా ఉన్నారు దొంగలు సో ఇక్కడైతే వాహనాలు న్యూ బైక్స్ పూజ అయితే చేస్తున్నారు సో ఇది పార్కింగ్ पार्किंग इकड़े पड़द बड़ी वाटर वाटर अब शूलम त्रिशूलम अदे వర్షకాలం వస్తే బాగుంటది అంతేనా బా లొకేషన్ అయితే సూపర్ ఉన్నది ఒకసారి గుట్ట కింద చూపిస్తారండి ఇక్కడే మనం ఇప్పుడు ఎంత పైన ఉన్నాం అనేది చూపిస్తా చూడండి ఇక్కడ నుండి సో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అంటే చూడండి ఎక్కనో అక్కడ కింద నుంచి వచ్చాము ఒక్క నుండి ఆ రోడ్ నుండి ఇట్లా 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 వచ్చాము ఇదంతా గుట్ట టోటల్గా ఇది ఉమా మహేశ్వర స్వామి టెంపుల్ టెంపుల్ లోపలికి పోవాలి ఇప్పుడు మనం అటు సైడ్ ఉన్నది ఇట్లా పోవాలి ఆహా ఎంత బాగుందో ఇక్కడ వెదర్ అయితే నాకైతే ఎక్సలెంట్ అనిపిస్తుంది సూపర్ ఉన్నది బ్రో పోదామా లోపలికి పోదాం టైర్లు అరిగినట్టున్నాయి కదా సగం ఇయాలనే అరిగినాయి ఇదంతా చూడండి కొత్త ఎంఆర్ఎఫ్ టైర్ మధ్యలో అరిగిపోయింది నీదైతే మొత్తమే గుండు గుండు అయింది అగో ఇదైతే మొత్తం సాఫ్ పోదామా పైకి పోయేద్దాంపా అవుతుంది అయితే కంపల్సరీ బ్యాగ్ ఉంటుందా కోతులు వచ్చి గుంజాయా ఎట్లా మరి ఇవి ఉంటాయా ఇలా గుంజుకున్నా కూడా దానికి ఏం దొరికాయి కానీ హెల్మెట్ అయితే ఇక్కడ పెట్టి వెళ్ళిపోదాం ఇంకా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఉమా మహేశ్వర టెంపుల్కి అయితే వచ్చినాము సో ఇది ఉమా మహేశ్వర టెంపుల్ యొక్క ఎంట్రన్స్ సో ఇట్లా మనం లోపలికి వెళ్ళేసేయాలి ఉమా మహేశ్వర ప్రసాద అమ్ముతారు ఇక్కడ వద్దమ్మా సో ఇట్లా ఇది అయితే ఎంట్రన్స్ ఇట్లా మనం లోపలికి వెళ్ళేసేయాలి ఫ్రెండ్స్ టెంపుల్ అయితే చూడండి చాలా బాగుంది ఇటువంటి చూపిస్తాను సో చూడండి ఇది ఉమామహేశ్వర స్వామి దేవాలయం ఇది ప్రధాన దేవాలయం అంటే ఇదే టెంపుల్ సో గుట్ట మీద సో మీకు ఇదైతే వ్యూ అయితే చూపిస్తాను గుండ గుట్ట కింద కనిపించలేదు బ్యాక్ కెమెరాలో చూపిస్తాను
సో చూడండి ఒకసారి టెంపుల్ ఎలా ఉందో. అక్కడ నుండి మనకు హౌసెస్ ఉన్నాయి. సో అది ఇది టెంపుల్. సో ఇప్పుడు మనం ఇట్లా వచ్చినాం, ఇట్ సైడ్ నుండి వచ్చినాం మనం. ఓకే ఉమామహేశ్వర స్వామి దేవాలయం లోపలికైతే వచ్చినాం. సో ఇక్కడ కొబ్బరికాయలు కొట్టిస్తాం, ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు. సో టెంపుల్ అయితే చాలా ఫ్రీ ఉంది. లొకేషన్ ఉంది చూడండి, టెంపుల్ దగ్గర ఉండి. సో ఇప్పుడు మనం ఎట్లా వచ్చినామంటే ఈ రోడ్డు కనిపిస్తుంది కదా, ఇట్లా వచ్చినాము ఘాట్ రోడ్ మీద నుంచి. సో ఈ లొకేషన్ అయితే చూడండి ఎక్సలెంట్. టోటల్గా ఇదంతా గుట్ట. సో ఈ గుట్ట మీద మనకి ఇక్కడ టెంపుల్ అనేది కనిపిస్తూ ఉన్నది. సో ఇది మనకు ఉమామహేశ్వర స్వామి టెంపుల్, మెయిన్ టెంపుల్ ఇది. కోతులకేమో తినిపిస్తుండు మన జీవికే గారు. మొత్తానికి అయితే దర్శనం అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఎట్లుండో జీవికి ఏమనిపించింది? ఎట్లుంది టెంపుల్? సూపర్ ఉంది టెంపుల్. అసలు లొకేషన్ మాత్రము అదిరిపోయింది కదా. కిరాక్ అంటే కిరాక్ చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ అయితే అసలు ఘోరంగా ఉన్నది. ఈ ఫ్రంట్ యాంగిల్ కెమెరాలో కనిపిస్తలేదు ఈ పాడుగా, ఫ్రంట్లో అంతా కవర్ చేయదు. కానీ అసలు లొకేషన్ మాత్రం సూపర్ లొకేషన్, అసలు ఎక్సలెంట్ లొకేషన్. మ్యాక్సిమం రావాలి కానీ కంపల్సరీ శ్రీశైలం వచ్చిన వాళ్ళు మాత్రం ఇక్కడ కంపల్సరీ రావాల్సిందే. సార్ హైలైట్ ప్లేస్ అసలు. ఇంకా వర్షాకాలంలో రావాలి, ఏముంటుంది పైన గుట్ట మీద వాటర్ వాటర్ వస్తాయట. అసలు పైన గుట్ట ఉంది కదా, గుట్ట గుట్ట మీద నుంచి మొత్తం వాటర్ వస్తాయట కిందికి. ఎక్సలెంట్ ఉంటాయి, వచ్చింది ఎక్సలెంట్ అసలు సూపర్ ఉంటుంది. కంపల్సరీ రండి ఫ్రెండ్స్ మీరు కూడా. అసలు మా బ్యాగులు ఉన్నాయో పోయినాయో ఫస్ట్? నా జింపేసిన ఆల్రెడీ బ్యాగ్ జింపేసినాయి, బ్యాగ్ మొత్తం చింపేసి, బ్యాగ్ ఆల్రెడీ ఫ్రంట్ బ్యాగ్ మొత్తం చింపి పడేసినాయి అప్పుడే. ఇట్లా వాటర్ తాడని పోయినామో లేదో, కథం పెట్టి పని చూడాలి. ఇప్పుడు ఏవో చూపిస్తా చూడండి, జీవికే గారి బ్యాగ్ మళ్ళా తీసినాయి. అవి అంతే కాదు నా తీరే అబ్బా. ఇక చూడండి బ్యాగ్ చూడండి, చింపేసి కంప్లీట్గా చిరిగింది బ్యాగ్. ఇక కొత్త బ్యాగ్ అట మొత్తం చిరిగిపోయింది, కొత్త బ్యాగ్ అయిపోయింది. కథం పెట్టినాయి మొత్తం, కంప్లీట్ కథం పెట్టినాయి. నా అయితే ఏం కాదు, ఎట్లే అట్లే ఉన్నాయి సేఫ్. మై మై ప్లీజ్ సేఫ్, నాదైతే సేఫే. ఏం కాలే అక్కడ చేపిద్దాం పా శ్రీశైలంలో. నాకైతే ప్రాబ్లం అయితే ఏం కాలేదు, హ్యాపీ. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇక్కడ నుంచి బయలుదేరడమే. సో టెంపుల్ అయితే ఎక్సలెంట్ ఉంది, నాకైతే మరి మంచి పీస్ఫుల్గా చాలా బాగా అనిపిస్తుంది. సో ఎవరైనా ఇటు సైడు శ్రీశైలం వస్తే కంపల్సరీ ఇక్కడికి కూడా రండి, చూడండి. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. నేను 5 రేటింగ్స్కి 3 రేటింగ్స్ ఇస్తాను. 3 రేటింగ్స్ అంటే ఇట్స్ ఎ గుడ్ ఐ థింక్ ఇన్ మై ఒపీనియన్. 3 రేటింగ్స్ ఇస్ వెరీ నైస్. అంటే 4 రేటింగ్స్ రావాలంటే అది వేరే లెవెల్ ఉండాలి, 5 రేటింగ్స్ రావాలంటే ఇంకో లెవెల్ ఉండాలి. చెప్తా అట్లాంటి టెంపుల్స్ కూడా మన వీడియోలో మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఇద్దరు సబ్స్క్రైబర్లు రాయచూర్ అట కర్ణాటక నుంచి వచ్చి హాయ్ చెప్పండి అన్న. ఓకే, సో ఈరోజు సాయంత్రం వస్తా అన్న వీడియో, మీకు నోటిఫికేషన్ వస్తుంది చూడండి. సో మనకి ఇక్కడ ఉమామహేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబర్లు అయితే అయ్యారు. సో మనకు చెప్పినాము. సో థ్యాంక్స్ భయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇంకా డైరెక్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే. సో అన్నయ్య వాళ్ళు ఈ తుఫాన్ ఉంది కదా, ఈ తుఫాన్లో వచ్చారు. ఇప్పటిదాకా
అంటే మీకు ఎన్ని కిలోమీటర్లు వస్తాయన్న? 150 దాటదు వచ్చిందా? 200 వస్తుంది. రాయచూరా? అంటే అది ఏది? మహారాష్ట్ర? కర్ణాటకనా? ఇక్కడ నుంచి కర్ణాటక 150 అంతేనా? 180 వస్తుంది సార్. ఇక్కడ నుంచి కర్ణాటక చాలా దగ్గర, 150 కిలోమీటర్స్ పోతే కర్ణాటక. మేము ఇంకా చాలా లాంగ్ నుంచి వచ్చినాడు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుండి మన వరంగల్ కన్నా కర్ణాటకనే దగ్గర ఉన్నది. సో ఇక్కడ నుంచి వెళ్ళి కర్ణాటక చాలా దగ్గర. అదే చాలా ఇక్కడ నేను చూసిన లాంగ్వేజ్ అంతా డిఫరెంట్ ఉంది. నేను అదే ఇంతకుముందు లాంగ్వేజ్ ఏం లాంగ్వేజ్ అనుకున్నా కర్ణాటక. వీళ్ళంతా కర్ణాటక నుంచి ఎక్కువ మంది వస్తారట ఇక్కడికి. ఓకే, సో అది ఇక్కడ అంటే ఈ టెంపుల్కి మ్యాక్సిమం ఇటు కర్ణాటక దగ్గర ఉంది కాబట్టి ఇటు సైడ్ నుంచి వెళ్ళి ఎక్కువ మంది వస్తారు. సో వీళ్ళు కూడా అట్లా వచ్చిన వాళ్ళే. సో ఓకే ఫ్రెండ్స్.